హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను ఆల్బర్ట్ ఐన్స్టీన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఇతను 1879 మార్చి 14 జర్మనీలోని ఉట్టెంబర్గ్ అనే ఒక రాజ్యంలో ఉల్మ్ అనే ఒక ప్రాంతంలో జన్మించాడు. ఇతని తండ్రి పేరు హెర్మాన్ ఐన్స్టీన్. ఇతను సేల్స్ మ్యాన్ గా ఇంజనీర్ కింద కూడా పనిచేశారు. ఐన్స్టీన్ పుట్టిన తర్వాత ఆ ప్రాంతం నుంచి మునిచ్ అనే వేరే ప్రాంతానికి వీళ్ళ కుటుంబం అంతా వెళ్ళిపోయింది. అక్కడ ఐన్స్టీన్ యొక్క తండ్రి అతని యొక్క బంధువు అయిన జాకబ్ కలిసి విద్యుత్ పరికరాలు తయారు చేసే ఒక చిన్న కంపెనీని పెట్టుకున్నారు. ఐన్స్టీన్ 1884 నుంచి 1894 మధ్యన మునిచ్లోని క్యాథలిక్ ప్రైమరీ స్కూల్లో, దాని తర్వాత వేరొక స్కూల్లో చదువుకున్నారు. అక్కడ చదువుకున్న తర్వాత 1895 ఇటలీలోని పవియాకి వెళ్ళిపోయారు. అక్కడే స్విట్జర్లాండ్లోని అరియులో మిట్టల్ స్కూలే అనే ఒక స్కూల్లో మాధ్యమిక విద్యని అభ్యసించారు. ఆ విధంగా ఐన్స్టీన్ జర్మనీలో పుట్టిన తర్వాత వీళ్ళందరూ ఇటలీకి రావడం వల్ల జర్మన్ దేశం యొక్క పౌరసత్వాన్ని ఈ ఐన్స్టీన్ వదులుకున్నాడు. తర్వాత ఇక్కడే 1896 నుంచి 1900 మధ్యలో జురిచ్ అనే ప్రాంతంలో పాలిటెక్నిక్ ని చదువుకున్నాడు. ఆ విధంగా ఐన్స్టీన్ మొత్తం కుటుంబం స్విస్ దేశంలోనే ఉండిపోవడం వల్ల 1901 ఇతనికి స్విస్ దేశం యొక్క పౌరసత్వం వచ్చింది. తర్వాత 1902 ఇటలీలోని మిలాన్లో ఉంటుండగానే ఈ ఐన్స్టీన్ యొక్క తండ్రి అయిన హెర్మాన్ ఐన్స్టీన్ చనిపోయారు. అతను చనిపోయిన ఒక సంవత్సరంకి అంటే 1903 మెలావా మారిక్ అనే ఒక స్త్రీతో ఈ ఐన్స్టీన్కి పెళ్లి జరిగింది. 1905 4 శాస్త్రీయ పత్రాలను ఈ ఐన్స్టీన్ ప్రచురించాడు. తర్వాత 1905 ఈ ఐన్స్టీన్ స్విట్జర్లాండ్లోని జురిచ్ యూనివర్సిటీ నుంచి పిహెచ్డి అందుకున్నాడు. ఆ తర్వాత 1907-1916 సంవత్సరాల మధ్యలోనే ఎన్నో ప్రయోగాలు చేసి సాధారణ సాపేక్షిత సిద్ధాంతాన్ని అభివృద్ధి చేశాడు. ఆ తర్వాత 1909 బెర్న్ యూనివర్సిటీలో లెక్చరర్ కింద జాయిన్ అయ్యాడు. దాని తర్వాత తను పిహెచ్డి అందుకున్న జురిచ్ యూనివర్సిటీలోనే ప్రొఫెసర్ కింద జాయిన్ అయ్యాడు. అక్కడ 1911 వరకు చేసి 1911-12 మధ్యన ప్రేగ్యులోని చార్లెస్ యూనివర్సిటీలో ప్రొఫెసర్ కింద జాయిన్ అయ్యాడు. ఆ యూనివర్సిటీ తర్వాత 1912 నుంచి 1914 మధ్యలో ఎత్ జురిచ్లో ప్రొఫెసర్గా పనిచేశాడు. తర్వాత 1914 బెర్లిన్కు తన కుటుంబం మొత్తంతో ఐన్స్టీన్ వెళ్ళిపోయాడు. అక్కడే తన కుటుంబంతో నివసించడం స్టార్ట్ చేశాడు. కానీ కొన్ని నెలలకి ఈ ఐన్స్టీన్కి తన యొక్క భార్య అయిన మిలావాకు గొడవలు వచ్చాయి. ఆ గొడవల వలన అతని యొక్క భార్య వీళ్ళిద్దరికీ కలిసి పుట్టిన ఇద్దరు కొడుకుల్ని పట్టుకుని తిరిగి ఆ బెర్లిన్ నుంచి జురిచ్కు వెళ్ళిపోయింది. ఆ విధంగా 4 మరియు 10 సంవత్సరాలు ఉన్న ఆ ఇద్దరు కొడుకుల్ని తీసుకుని తన భార్య వెళ్ళిపోవడం వల్ల ఐన్స్టీన్ ఎంతగానో కుమిలిపోయాడు. ఆ విధంగా తన భార్య వెళ్ళిపోయిన సంవత్సరమే ఈ ఐన్స్టీన్కి స్విస్ పౌరసత్వంతో పాటు జర్మన్ పౌరసత్వం కూడా మళ్ళీ వచ్చాయి. ఆధునిక భౌతిక శాస్త్రానికి 2 స్తంభాల్లో ఒకటైన జనరల్ థియరీ ఆఫ్ రిలేటివిటీని అభివృద్ధి చేసింది ఈ ఐన్స్టీనే. భౌతిక శాస్త్రంతో పాటు తత్వశాస్త్రంలో కూడా ఈయన ఎంతో ప్రముఖమైన కృషి చేశారు. ప్రపంచంలో ఎంతో ఫేమస్ అయిన మాస్ ఎనర్జీ ఈక్వలెన్స్ ఫార్ములాని కనిపెట్టింది ఈయనే. ఇప్పటి వరకు ప్రపంచంలోనే అత్యంత ముఖ్యమైన ఫార్ములా ఇదే. తర్వాత ఐన్స్టీన్ యొక్క పరిశోధనలకి 1921 భౌతిక శాస్త్రంలో నోబెల్ బహుమతి కూడా వచ్చింది. ఇతనికి నోబెల్ బహుమతి ముఖ్యంగా ఎందుకు వచ్చిందంటే, క్వాంటమ్ థియరీ పరిణామ క్రమానికి ముఖ్యమైన ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్లను కనిపెట్టినందుకు ఈ బహుమతి ఆయనకు వచ్చింది. ఆయన కెరీర్ మొదట్లో న్యూటన్ మెకానిక్స్, సాంప్రదాయ మెకానిక్స్ను పునరుద్ధరించలేవని భావించేవారు. దీనివల్లనే స్పెషల్ రిలేటివిటీని అభివృద్ధి చేయడానికి ఆ రోజుల్లోనే బాటలు పడ్డాయి. ఆ రోజుల్లోనే అంటే 1916 సాధారణ సాపేక్షితపై పేపర్లో కూడా ప్రచురించారు. స్టాటిస్టికల్ మెకానిక్స్ క్వాంటమ్ థియరీలోని సమస్యలపైన దృష్టి పెట్టారు ఐన్స్టీన్. పార్టికల్ థియరీ, అణువుల చలనాలపైన ఎంతో ఎక్స్ప్లెనేషన్ కూడా ఇచ్చారు. ఆ రోజుల్లో ఈయన ఉష్ణ లక్షణాలపై ఎంతో పరిశోధన చేశారు. 1917 సాధారణ సాపేక్షిత సిద్ధాంతాన్ని భారీ స్థాయిలో విశ్వానికి అనువర్తింపజేశారు ఈ ఐన్స్టీన్. 1933 జర్మనీ మొత్తం హిట్లర్ ఆధీనంలోకి రావడం వల్ల ఈ ఐన్స్టీన్ అక్కడ నుంచి అమెరికాకి వెళ్ళిపోయారు. తన వల్ల ఏదైనా మళ్ళీ ఫ్యూచర్లో అపాయం ఉంటుందని ఐన్స్టీన్ తిరిగి జర్మనీ వెళ్ళనే లేదు. అమెరికాలోని బెర్లిన్ అకాడమీ ఆఫ్ సైన్స్లో ప్రొఫెసర్గా ఉండిపోయారు. ఆ తర్వాత 1940 అమెరికన్ పౌరసత్వం లభించడంతో అమెరికాలోనే కంప్లీట్గా ఐన్స్టీన్ స్థిరపడిపోయారు.
రెండో ప్రపంచ యుద్ధం జరుగుతున్న కాలంలో అత్యంత శక్తివంతమైన బాంబులపైన పరిశోధన జరుగుతోందని, అది ఫ్యూచర్లో అణుబాంబుల తయారీకి దారితీస్తుందని కూడా ఈ ఐన్స్టీన్ అప్పటి అమెరికా అధ్యక్షుడైన ఫ్రాంక్లిన్ డి రూసెవెల్ట్కు ఉత్తరాన్ని కూడా క్లియర్గా రాశారంట. తాను యుద్ధానికి వ్యతిరేకం కాదని, కానీ కొత్తగా కనుగొన్న అణుబాంబు ప్రయోగానికి తాను పూర్తిగా వ్యతిరేకమని స్పష్టంగా ఆయన ఆ ఉత్తరంలో రాశారంట. అణు ఆయుధాలను ఉత్పత్తి చేయకూడదని, ఉపయోగించకూడదని బ్రిటన్కు చెందిన తత్వవేత్త అయిన బెర్ట్రాడ్ రూసెల్తో కలిసి రూసెల్ ఐన్స్టీన్ అనే ఒక మేనిఫెస్టో పైన వీళ్ళిద్దరూ కలిసి సంతకం కూడా చేశారంట. 1955లో ఐన్స్టీన్ చనిపోయేటంత వరకు కూడా న్యూజెర్సీలోని ప్రిన్స్టన్ యూనివర్సిటీ ఆఫ్ అడ్వాన్స్డ్ స్టడీ సెంటర్లోనే పనిచేస్తూ ఉండిపోయారు. ఐన్స్టీన్ తనకు ఎంతో ఇష్టమైన తన సబ్జెక్టు పైన 300 పైగా శాస్త్రీయ పత్రికలు, 150 పైగా శాస్త్రీయేతర పత్రికలు కూడా ప్రచురించారు. 2014లో డిసెంబర్ 5వ తేదీన చాలా యూనివర్సిటీల్లో ఐన్స్టీన్కి చెందిన 30,000 శాస్త్రీయ పత్రాలను కూడా విడుదల చేశారు. చాలా రంగాల్లో ఆయనకు చేసిన కృషికి, తెలివితేటలకు ఆయన పేరు మారుమోగుతూ ఉంది. ఇప్పటికి కూడా చాలామంది స్టూడెంట్స్ తను ఐన్స్టీన్ అంతర్వాడు కావాలని కళ్ళకంటూ ఉంటారు. చాలామంది తమ యొక్క బుక్స్ పైన, ల్యాప్టాప్స్ పైన కూడా ఐన్స్టీన్ స్టిక్కర్స్, ఇమేజెస్ కనిపిస్తూనే ఉంటాయి. 1944-1933 మధ్యన ప్రష్యన్ అకాడమీ ఆఫ్ సైన్స్కు ఇతను ఒక మెంబర్గా కూడా ఉండేవాడు. బెర్లిన్లోని కైసర్ విల్మెన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫిజిక్స్కు ప్రెసిడెంట్గా కూడా పనిచేశారు. అలాగే 1916-1918 మధ్యన జర్మన్ ఫిజికల్ సొసైటీకి ప్రెసిడెంట్గా కూడా పనిచేశారు. తన భార్య అయిన మిలావా మారిక్కు విడాకులు ఇచ్చిన తర్వాత 1919లో ఐన్స్టీన్ తన యొక్క కజిన్ అయిన లోవెన్థాల్ను పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత సంవత్సరమైన 1920లోనే బెర్లిన్లోని ఐన్స్టీన్ ఇంట్లోనే తన యొక్క తల్లి చనిపోయింది. ఆ తర్వాత కొన్ని సంవత్సరాలకి, అంటే 1936లో తన రెండో భార్య అయిన ఎల్సా కూడా చనిపోయింది. ఆ తర్వాత 1951లో ప్రిన్స్టౌన్లోని ఆయన ఇంట్లోనే తన యొక్క చోదరి అయిన మజా ఐన్స్టీన్ కూడా చనిపోయారు. ఈ విధంగా ఎన్నో సంఘటనలు జరిగిన తర్వాత 1955లో ప్రిన్స్టౌన్లోనే ఐన్స్టీన్ కూడా ఆఖరికి మరణించారు. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు ఐక్యూ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. చాలామంది పిల్లలకు కానీ పెద్దలకు కానీ వాళ్ళ యొక్క తెలివితేటలని కొలవడానికి ప్రామాణికంగా ఐక్యూని చెప్తుంటారు. ఐక్యూ అంటే ఇంటెలిజెన్స్ కోషియంట్. బరువును కొలడానికి గ్రామ్స్ని, కిలోగ్రామ్స్ని ఎలా మెజర్ చేస్తామో, లిక్విడ్ని కొలడానికి మిల్లీలీటర్స్, లీటర్స్ ఎలాగ మెజర్ చేస్తామో, అలాగే ఒక మనిషిలో ఉన్న తెలివితేటలు, వారి యొక్క ఆలోచన జ్ఞానాన్ని, ఇలాంటి వాటిని కొలవడానికి ప్రామాణికంగా ఇంటెలిజెన్స్ కోషియంట్, అదే ఐక్యూ ద్వారా తెలియజేస్తుంటాం. ఒక మనిషికి వారి యొక్క తెలివితేటలను బట్టి ఈ ఐక్యూ పాయింట్స్ వేరే వేరేగా ఉంటాయి. ప్రతి మనిషిలో ఐక్యూ లెవెల్స్ ఉంటాయి. ఈ ఐక్యూని పాయింట్స్ లేదా లెవెల్స్లో చూపిస్తూ ఉంటారు. ప్రపంచంలో అప్పటి నుంచి ఇప్పటి వరకు ఉన్న శాస్త్రవేత్తల్లో అత్యధికంగా ఎక్కువగా ఐక్యూ ఉన్న శాస్త్రవేత్తగా ఐన్స్టీన్ ఇప్పటికీ కూడా చెప్పబడుతుంటారు. ఇతని యొక్క ఐక్యూ లెవెల్స్ 160 నుండి 190 మధ్యలో ఉన్నాయి. ఈ ఐక్యూ లెవెల్స్ని కామన్గా ఎవరికి ఎంత ఉన్నాయో కనుక్కోవడానికి చాలా మార్గాలు ఉన్నాయి. ఉదాహరణ చెప్పాలంటే, ఒక స్కూల్కి వెళ్ళే పిల్లవాడిని తీసుకుంటే, ఆ పిల్లవాడు 4వ తరగతి లేదా 5వ తరగతి చదువుకుంటుంటే అతను కామన్గా అతని క్లాస్లో ఉండే బుక్స్ని మాత్రమే ఆ ఇయర్ అంతా కష్టపడి చదివితేనే కానీ నెక్స్ట్ ఇయర్కి ప్రమోట్ అవ్వలేడు. కామన్గా మనం ఎవరిని చూసినా 5వ తరగతి పిల్లలు 5వ తరగతి సిలబస్ని మాత్రమే కంప్లీట్ చేసి ఆ తర్వాత 6వ తరగతి వెళ్తారు. కానీ ఇలా కాకుండా ఈ 5వ తరగతి చదువుతున్న అబ్బాయే ఆ క్లాస్లో ఉంటుండగానే 10వ తరగతికి సంబంధించిన బుక్స్ని చదివి వాటిని అర్థం చేసుకొని అందులో మ్యాథ్స్ నేర్చుకొని 10వ తరగతిలో ఉండే పిల్లలు ఏ విధంగా ఉంటారో అంతే తెలివితేటలతో ఉంటే, ఈ విధంగా ఈ 5వ తరగతిలో ఉండే అబ్బాయికి ఐక్యూ లెవెల్స్ చాలా ఎక్కువగా ఉన్నాయని చెప్తారు. ఈ విధంగా చూసుకుంటే ఈ 5వ సంవత్సరం చదివే అబ్బాయికి సుమారుగా 8 సంవత్సరాలే ఉంటాయి. కానీ 10వ తరగతి చదివే అబ్బాయికి 15 సంవత్సరాల వరకు ఉంటాయి. అంటే ఈ 5th క్లాస్లో ఉండే 8 సంవత్సరాల అబ్బాయి 15 సంవత్సరాల్లో ఉండే పిల్లలకు ఉండే తెలివితేటలను కలిగి ఉంటే ఆ అబ్బాయికి ఐక్యూ లెవెల్స్ చాలా ఎక్కువగా ఉన్నట్టు. ఈ విధంగా 5వ క్లాస్లో ఉన్న ఈ అబ్బాయి ఫిజికల్గా చూసుకుంటే దీన్ని ఫిజికల్ ఏజ్ అంటారు. కానీ ఈ అబ్బాయి మెంటల్గా 10వ తరగతిలో ఉన్న సిలబస్ని చెప్పగలుగుతున్నాడు కాబట్టి ఇతని యొక్క మెంటల్ ఏజ్ని ఆ విధంగా చూస్తాం. ఈ విధంగా ఫిజికల్ ఏజ్, మెంటల్ ఏజ్ అనేవి 2 రకాలుగా ఉంటాయి.
మామూలుగా మనుషుల్లో ఉండే ఫిజికల్ ఏజ్ అనేది ఎవరు చూసినా సరే వాళ్ళ యొక్క శరీరం పొడవు కొలతలతో చెప్పేవచ్చు, కానీ మెంటల్ ఏజ్ని మాత్రం కొలవాలంటే కళ్ళుతో చూస్తే మాత్రం తెలియదు. దాన్ని తనకుండే మ్యాథమెటికల్ ఎబిలిటీ, షార్ట్ టర్మ్ మెమరీ, అనలిటికల్ థింకింగ్ ఇంకా ఇలాంటి కొన్ని రకాల టెస్టుల ద్వారా అతనికుండే ఆ తెలివితేటల్ని పరీక్షలు పెట్టి టెస్ట్ చేస్తారు. ఆ విధంగా అన్ని తక్కువ సంవత్సరాలు ఉన్నా సరే మనుషులు ఉండే మెంటల్ ఏజ్ని కనుక్కుంటారు. ఈ ఐక్యూ లెవెల్స్ని కనుక్కోవడానికి ఒక సైంటిఫిక్ ఫార్ములా కూడా ఉంది, అదేంటో మీరే చూడండి. చూస్తున్నారు కదా, అదేంటంటే ద రేషియో ఆఫ్ మెంటల్ ఏజ్ బై ఫిజికల్ ఏజ్ ఇంటూ 100. ఇలాంటి చిన్న ఫార్ములా ద్వారా ఆఖరికి మీ యొక్క మెంటల్ ఏజ్ అయినా సరే కనుక్కోవచ్చు. దీనికోసం పెద్ద పెద్ద రీసెర్చ్ సెంటర్లకి ఇంటర్నెట్లో ఎక్కువగా వెతకాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఒక లిస్ట్ ఇస్తున్నాను చూడండి. ఈ లిస్ట్లో ఉన్న ప్రకారం చూసుకుంటే ఐక్యూ లెవెల్స్కి వాళ్ళకున్న టాలెంట్ ఏ విధంగా ఉందో మీకే తెలుస్తుంది. మీకు కనుక ఐక్యూ టెస్ట్లో 140 కంటే ఎక్కువగా వస్తే మీరు జీనియస్ అయినట్టు లేదా జీనియస్కి దగ్గరలో ఉన్నట్టు, అలాగే 120 నుంచి 140 పాయింట్ల మధ్య ఉంటే వెరీ సుపీరియర్ ఇంటెలిజెంట్ కింద చెప్పవచ్చు. అదేవిధంగా 110 నుంచి 119 మధ్యలో ఉంటే సుపీరియర్ ఇంటెలిజెన్స్ కింద చెప్పవచ్చు. 90 నుంచి 109 మధ్యలో ఉంటే నార్మల్గా లేదా యావరేజ్ ఇంటెలిజెన్స్ మీకు ఉండేటట్లు నిర్ధారించుకోవాలి. దీంతోపాటు 80 నుండి 89 మధ్యలో మాత్రం ఉంటే ఆ పర్సన్ కొంచెం డల్నెస్గా ఉన్నట్టు తెలిసిపోతుంది. ఇంకా 70 నుంచి 79 మాత్రం మీకు తక్కువగా ఉన్నాయంటే బార్డర్ లైన్ డిఫిషియన్సీ దగ్గరలో ఉన్నట్టు తెలుస్తుంది. 70 కంటే తక్కువ లెవెల్స్ మాత్రం మీకుంటే డెఫినెట్ ఫీబిల్ మైండ్నెస్ కింద తెలుస్తుంది. అంటే అలాంటి వారిలో తెలివితేటలు కాదు కదా, మామూలుగా ఆలోచించే జ్ఞానం కూడా చాలా తక్కువగా ఉంటుందని అర్థం. మీకు ఐన్స్టీన్ యొక్క ఐక్యూ గురించి ముందే చెప్పా, ఇతని యొక్క ఐక్యూ 160 నుండి 190 మధ్యలో ఉండేది. అంటే మీరు ఆలోచించుకోండి, జీనియస్ కంటే ఇతను చాలా ఎక్కువ ఐక్యూని కలిగి ఉన్నట్లే లెక్క. కానీ చాలామంది ప్రపంచంలో ఎక్కువగా ఐక్యూ ఉండేది ఐన్స్టీన్ అనుకుంటారు, కానీ చాలా తప్పు. ఐన్స్టీన్ కంటే ఐక్యూ ఎక్కువ ఉండే వాళ్ళు చాలామంది ఉన్నారు. వారిలో కొంతమంది వాళ్ళ ఐక్యూ గురించి తెలియక బయట ప్రపంచానికి పరిచయం కాలేదు అంతే. కొంతమంది తమ ఐక్యూ లెవెల్స్ని గ్రహించి బయట ప్రపంచానికి వాళ్ళెవరో తెలిసింది. అలాంటి వారిలో కొంతమందిని ఈరోజు నేను మీకు పరిచయం చేస్తున్నాను. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ అమ్మాయి పేరు కే విశాలిని. మన దేశానికి చెందిన అమ్మాయి. ఎన్నో రంగాల్లో మన దేశంలో ఉండే వాళ్ళకి అన్యాయం జరుగుతూనే ఉంది. అలాగే ఈ అమ్మాయి యొక్క ఐక్యూ లెవెల్స్ 225 ఉన్నా సరే కూడా మొత్తం ప్రపంచంలో ఉన్న ఐక్యూ లెవెల్లో మొదటి 10 స్థానాల్లో ఉండవలసిన ఈమె పేరు లేకుండా అన్యాయం జరిగింది. మన దేశంలోని కొన్ని వెబ్సైట్లలో కొన్నిట్లో తప్ప ఈమె గురించి బయట ప్రపంచానికి అంతగా ఎవరూ తెలియనివ్వలేదు. ఈమె తనకు కేవలం 10 సంవత్సరాల లోపు ఉన్నప్పుడే మైక్రోసాఫ్ట్ సర్టిఫైడ్ ప్రొఫెషనల్గా 90% మార్కులను సాధించి అతి చిన్న వయసులోనే మైక్రోసాఫ్ట్తోని సర్టిఫికెట్ కూడా పొందింది. చదువులో చాలా పోటీల్లో ఈమెకి ఎన్నో బహుమతులు కూడా వచ్చాయి. కేవలం 13 సంవత్సరాల లోపల ఉన్నప్పుడే, స్టూడెంట్గానే ఉన్నప్పుడే ఒరాకిల్ నుంచి ప్రొఫెషనల్ సర్టిఫికేట్ తీసుకున్న మొదటి వ్యక్తి ఈమెనే. ఈమె చిన్న వయసులో స్టూడెంట్గానే ఉన్నప్పుడు ఎన్నో సాధించింది. 16 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడే ఇంకా చదువు కూడా పూర్తవ్వకుండే ఈమెకి మన దేశంలోనే ఎంతో ముఖ్యమైన ఇస్రో నుంచి జాబ్ ఆఫర్ కూడా వచ్చింది. కానీ తన చదువు ఇంకా పూర్తవ్వలేదని, ఆ జాబ్కి తను ఇంకా అర్హురాలని కాదని ఈమె ఆ ఉద్యోగాన్ని స్వీకరించలేదు. ఈమె ఐక్యూ లెవెల్స్ 225 వరకు ఉన్నాయి, కానీ ప్రపంచంలో ఇప్పుడు నేను మీకు చెప్పిన ఆ అత్యధిక ఐక్యూ ఉన్న వాళ్ళ పక్కన ఉండాల్సిన ఈమె ఎటువంటి గుర్తింపు లేకుండా మామూలుగానే ఉండిపోయింది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇతని పేరు కిమ్ యంగ్ యాంగ్. ఇతను కొరియర్ రీసెర్చర్ అలాగే ప్రొఫెసర్ కూడా. కామన్గా ఎవరైనా పుడితే 1 ఇయర్ వరకు వాళ్ళకి సరిగ్గా మాట్లాడడం రాదు, కానీ ఇతను పుట్టిన 6 నెలలకే అనర్గళంగా మాట్లాడడం నేర్చుకున్నాడు. ఆ తర్వాత ఇతను కేవలం 6 సంవత్సరాలు ఉన్న వయసులోనే ప్రపంచంలో అతి ముఖ్యమైన లాంగ్వేజెస్ అన్నీ కూడా నేర్చుకున్నాడు. కొరియన్, ఇంగ్లీష్, జర్మన్ అండ్ జపనీస్, ఈ లాంగ్వేజెస్ని కేవలం 6 సంవత్సరాలు ఉన్నప్పుడే అన్నిటినీ నేర్చుకున్నాడు. ఇవి ఎంత కష్టంగా ఉంటాయో మీరు అందరికీ తెలుసు, కనీసం వాటి గురించి ఆ ఏజ్లో ఎవరు ఆలోచించరు కూడా. కానీ అలాంటి టైంలో ఇతను అన్ని లాంగ్వేజెస్ని అనర్గళంగా మాట్లాడగలిగాడు. మామూలుగా ఎవరికైనా PhD చేయాలంటే 30 సంవత్సరాలు దాటి ఉంటాయి, ఎన్నో రీసెర్చ్లు చేసి చాలా ఏజ్ అయిపోతుంది. కానీ ఇతను కేవలం తన 16 సంవత్సరాలు ఉన్నప్పుడే PhD పూర్తి చేశాడు, అందుకే ఇతని ఐక్యూ లెవెల్స్ 210 వరకు ఉన్నాయి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇతని పేరు క్రిస్టోఫర్ హిరాటా.
ఇతను అమెరికా దేశానికి చెందిన ఆస్ట్రోనామిక్ ప్రొఫెసర్. ఇతని యొక్క ఐక్యూ లెవెల్స్ 225 వరకు ఉన్నాయి. ఇతనికి కేవలం 13 సంవత్సరాలు ఉన్నప్పుడే ఇంటర్నేషనల్ ఫిజిక్స్ ఒలింపియాడ్ లో గోల్డ్ మెడల్ సంపాదించాడు. ఆ విధంగా ఇంటర్నేషనల్ వైడ్ గా కూడా 13 సంవత్సరాలకే తన తెలివితేటల్ని ప్రూవ్ చేసుకున్నాడు. ఇతని యొక్క ఆ టాలెంట్ వల్లే ప్రపంచంలో ఎంతో ఫేమస్ అయిన నాసాలో 13 సంవత్సరాల వరకు పనిచేశాడు. కేవలం తనకు 22 సంవత్సరాలు ఉన్నప్పటికే తను పిహెచ్డిని కూడా కంప్లీట్ చేశాడు. అందుకే ఇతని ఐక్యూ 225 గా గుర్తించారు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇతని పేరు ఫిలిప్ ఎమిగ్వాలి. ఇతని యొక్క ఐక్యూ లెవెల్స్ ఎంత అనుకున్నారు, 190 వరకు ఉన్నాయి. ఇతను నైజీరియా దేశానికి చెందినవాడు. ఆ దేశంలో ఇతను ఎంత ఫేమస్ అంటే, ఇతను మ్యాథమెటిషియన్, కంప్యూటర్ సైంటిస్ట్, ఒక ఇంజనీర్, జియాలజిస్ట్, ఇలాంటి చాలా పిహెచ్డీలను కూడా ఇతను సంపాదించాడు. ఎన్నో యూనివర్సిటీల నుంచి కూడా ఇతనికి చాలా డిగ్రీస్ ఉన్నాయి. ఇతనికి కేవలం 13 సంవత్సరాల వయసు ఉన్నప్పుడే అక్కడ ఆర్మీకి కావలసిన బాంబుల్ని తయారు చేయడానికి మ్యాథమెటికల్గా ఫార్ములాస్ రెడీ చేసి ఆ బాంబుల్ని రెడీ చేసి ఆ ఆర్మీకి ఇచ్చాడు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ పెయింటింగ్ గురించి మీకు తెలిసే ఉంటుంది, మోనాలిసా. చాలామందికి నచ్చిన ఈ పెయింటింగ్ మోనాలిసాది. ఈ పెయింటింగ్ ని పెయింట్ చేసిన పెయింటర్ డావెన్సీ. ఈ డావెన్సీకి ఐక్యూ లెవెల్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి. అవి ఎంతంటే, ఇతనికి ఉండే ఐక్యూ లెవెల్స్ 180 నుంచి 190 మధ్యలో ఉండేవంట. అవి ఎలా ప్రూవ్ అయిందంటే, ఇతను ఒక పెయింటర్, మ్యాథమెటిషియన్, ఇంజనీర్, మ్యూజిషియన్, ఆస్ట్రోనామర్, రైటర్, ఇలా చాలా యాక్టివిటీస్ ఇతనిలో ఉన్నాయి. చాలా మంది మనుషుల్లో ఉండే ఎన్నో టాలెంట్స్ ఇతనిలో ఉండేవి. అందుకే ఇతని ఐక్యూ లెవెల్స్ 180 నుండి 190 మధ్యలో ఉండేవని చెప్పేవారు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇతని పేరు గ్యారీ కాస్పరోవ్. ఇతను రష్యాకు చెందిన ఒక చెస్ గ్రాండ్ మాస్టర్. ఇతని యొక్క ఐక్యూ లెవెల్స్ ఎంత అనుకున్నారు, 194 వరకు ఉన్నాయి. మామూలుగా ఈ చెస్ గేమ్ ని ప్రారంభించే వాళ్ళు పెరుగుతూ ఉన్నప్పుడు వాళ్ళ స్కిల్స్ పెరుగుతూ ఒక ఏజ్ వచ్చేసరికి గ్రాండ్ మాస్టర్ గా మారి చాలా మందిని ఓడించడం జరుగుతుంది. కానీ ఇతను మాత్రం 8 వయసు ఉన్నప్పుడే చాలా మంది గ్రాండ్ మాస్టర్ని ఓడించాడు. 1980 సంవత్సరాలు అయితే ఇతన్ని ఓడించే చెస్ మాస్టర్స్ ఒక్కరు కూడా లేరంటే ఇతని టాలెంట్ ని, ఇతని ఐక్యూని మీరు అర్థం చేసుకోవచ్చు. కంప్యూటర్ ఏ విధంగా అయితే గేమ్ ఆడుతుందో అదే విధంగా అంతే స్పీడ్గా ఇతను చెస్లో ఆ గేమ్స్ని ఆడగలడు. అందుకే ఇతని ఐక్యూ 190 లెవెల్స్ వరకు ఉంది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇతను జర్మనీ దేశానికి చెందినవాడు. ఇతని పేరు JWV జియోత్. ఇతడు జర్మనీ యొక్క పోయెట్, నవలిస్ట్, అలాగే పొలిటీషియన్, ప్లే రైటర్, దాంతోపాటు డిప్లొమాట్ కూడా. సైన్స్లో కూడా ఇతను ఎన్నో ప్రయోగాలు చేసి ఎన్నో కొత్త విషయాలను కూడా కనిపెట్టాడు. ఇతని ఐక్యూ 220 వరకు ఉంది. హాయ్ ఫ్రెండ్స్, మీకు గనుక నా వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి లేదా లైక్ చేయండి. ఇంకా రెగ్యులర్గా నా వీడియోస్ మీకే మొదటగా రావాలంటే మీరు నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు ఈ పక్కన గంట సింబల్ కనిపిస్తుంది కదా, ఈ బెల్ని మీరు క్లిక్ చేయడం వల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క అప్డేట్ మొట్టమొదటిసారిగా మీకే వస్తుంది.